68వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పాఠశాలల క్రీడోత్సవాలు ఈ మాదాపురం గ్రామంలో నిర్వహించడం కోసం నేను రామరెడ్డి అన్నతో పెద్ద యుద్ధమే చేసిన అక్కడ మహబూబ్ నగర్ జిల్లాకు ఈ స్పోర్ట్స్ ని తీసుకెళ్ళాలని చాలా మంది పెద్దలు ప్రయత్నం చేస్తే రామరెడ్డి అన్న నేను నా ఆఫీస్ కు పిలిపించుకొని क्रीडलु ना ऊर्लो जरगालनि चेप्पिना अलागे प्रिंसिपल सेक्रेटरी गारितो मात्लाडिना इदि जरगाल्सिंदे ओक्कसारी ना ग्रामानिकि अवकाशं इच्चि चूडंडि एट्ला उंटे ई क्रीडलु अनि चेप्पि नेनु चेप्पडं जरिगिंदि नेनु अनुकुंटुन्ना ई क्रीडोत्सवालु एवैते उन्नायो इवि नेनु మా ఆర్గనైజర్స్ కూడా చెప్పిన ఈ రాష్ట్రంలో ఎవరు చేయకూడదు ఇట్లా అని చెప్పిన మా విజయన్న గాని మా వెంకటన్న గాని అందరికి చెప్పిన ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా క్రీడోత్సవాలు జరగకూడదు ఆ స్థాయిలో ఇక్కడ జరగాలని చెప్పిన అన్నింటికి నేను ఉన్నా అని చెప్పిన నేను అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఈ గ్రామ యువతకు ఆర్గనైజర్స్ కి వాళ్ళ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే ఇదే పాఠశాలలో ఇదే వీళ్ళు కూర్చున్న దగ్గర మేము కోకో ఆడుకున్నాం మేము వాలీబాల్ ఆడుకున్నాం ఇక్కడ కబడ్డీ ఆడుకున్నాం అక్కడ టెనికైట్ ఆడుకున్నాం ఒకప్పుడు ఈ పాఠశాలలో సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత ఒక గంట అదనంగా క్రీడాకారులంతా ఈ మైదానంలో ఉండేది విత్ టీచర్లతో సహా ఆ పరిస్థితి ఉండే పాపం లింగే సార్ పిటి చనిపోయినాడు ఇక్కడ ఈ గ్రామంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి వాళ్ళలో ఆయన మొదటి వ్యక్తిగా చెప్పబడతాడు లింగే సార్ ఆయన చనిపోయిండు ఆయన నిజంగా ఆయన గనుక ఉండినుంటే ఇయాల ఒక స్పెషల్ గెస్ట్ గా ఇడికి పట్టుకొచ్చే వాళ్ళం మేమంతా కానీ అవకాశం లేకుండా పోయింది ప్రధానంగా ఈ క్రీడల్ని నిర్వహించడానికి ఒక బలమైన కారణం ఉంది ఏంది అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల ప్రతిభ చాలా అద్భుతంగా ఉంటదని నేను ప్రపంచానికి చెప్పాలనుకున్నా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలే కాదు చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కూడా అత్యంత విలువైన సంపద ఈ దేశానికి రాష్ట్రానికి అని చెప్పాలనుకున్నా మా గ్రామంకి చాలా ప్రైవేట్ స్కూల్ బస్సులు వస్తా ఉంటాయి వాటిని చూసినప్పుడు అనుకుంటా వీటి పని ఎప్పుడో చేస్తా అని వీటి పని ఎప్పుడో చేస్తా అని అనుకుంటా అందుకే కార్పొరేట్ లెవెల్లో ప్రభుత్వ పాఠశాలలో ఇవన్నీ జరగాలని నేను ఆకాంక్షించి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నేను గౌరవ హెచ్ఎం గారికి చెప్తా ఉన్నా ఈసారి నో అడ్మిషన్ బోర్డు ఉండాలి ఈసారి మా గ్రామ యువకులు మా గ్రామ పెద్దలు ఇక్కడ చుట్టుముట్టున్నటువంటి వాళ్ళందరూ సహకరిస్తారు ఈసారి ఈ పాఠశాల సరిపోక నో అడ్మిషన్ అని పెట్టేటువంటి స్థాయికి తీసుకురండి మేడం మీరు గనుక ఈ పని చేస్తే ఢిల్లీలో వాడిపిస్తా మీకుది క్యూ న్యూస్ లో పని చేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావాలను మీరు సంప్రదించవలసిన నంబర్ 8688926084 qnews@gmail.com కు మెయిల్ చేయండి లైక్ చేయండి